ఎమ్మెల్యేల ఎరే కేసులో హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుంటోంది టీ కాంగ్రెస్. ఈ కేసును హైకోర్టు సిపిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇందులో ఇంప్లీడ్ అవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇంతకీ ఈ కేసులో ఇంప్లీడ్ కావడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభం ఏంటి? కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై హస్తం నేతలు ఎన్ని కార్యక్రమాలు చేసినా పెద్దగా జరిగిందేమీ లేదు. కానీ ఈసారి దీనిపై సీరియస్ కార్యాచరణ తీసుకోనున్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కొంతమంది కారెక్కారు. ఇక 2018లో జరిగిన ఎన్నికలలో 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో 12 మంది బీఆర్ఎస్ లోకి జంపయ్యారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 12 మందిని ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ లో కలుపుకున్నారని మండిపడింది. కానీ అప్పట్లో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ అంశం సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించింది టీపీసీసీ. ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ విచారించనుండటంతో దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. హస్తం గుర్తుతో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి గల కారణాలు, దాని నేపథ్యాన్ని బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే సీబీఐ విచారణలో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారని, వాటి వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టాలని కసరత్తులు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్ని బీజేపీ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీకి సంబంధించినటువంటి స్వాములు, నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానని జరిగినట్టుగా స్వయంగా చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి దాని ఆధారాలు చూపించారు. దాని మీద సిట్టేసి మరి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సిట్ వద్దు, సిబిఐతో ఎంక్వైరీ చేయాలని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం సిబిఐ కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చింది. ఈ 12 మంది పార్టీ మారి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగటమే కాకుండా అందులో కొంతమందికి పదవులు ఇచ్చి ఆ పార్టీ మారేటట్టు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలు చేరిన వాళ్ళ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించాలని, దానికి సంబంధించిన కేసు పర్టికులర్స్ అన్ని సిఎల్పి ఆఫీస్ నుంచి ఈరోజు తీసుకుని రావడం జరిగింది. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మూసీ రోవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మహేశ్వరం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్, గండ్ర వెంకట రమణారెడ్డి భార్యకి జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డికి భూసేకరణ బిల్లులు రిలీజ్ చేశారని, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చారంటోంది కాంగ్రెస్. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఆర్థికంగా లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తోంది. ఇవన్నీ పొలిటికల్ కరప్షన్ కిందకు వస్తాయి కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సిబిఐకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇదే అంశంపై హైకోర్టులోనూ లీగల్ ఫైట్ చేయాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు కొంత మంచి పేరు ఉన్నా ఆ పార్టీకి ఓటేస్తే వేరే పార్టీలోకి వెళ్లిపోతారనే ఒపీనియన్ ప్రజలలో బలంగా ఉంది. దీనిపై వస్తున్న ట్రోల్స్పై ఏకంగా పార్టీ చీఫ్ రేవంత్ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. తమ పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి వెళితే ఇకపై వాళ్లని రాళ్లతో కొట్టి చంపండని బహిరంగంగా ప్రకటించారాయన. అయినా కాంగ్రెస్కు ఓటేస్తే పార్టీ మారిపోతారనే ఒపీనియన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తాజా నిర్ణయంతో ప్రజలలో పార్టీపై ఉన్న ఒపీనియన్ చేంజ్ చేయాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అధికార పార్టీ ప్రలోభాల వల్లనే పార్టీ మారిపోయారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిఫేమ్ చేయాలని భావిస్తోంది. తద్వారా రానున్న ఎన్నికలలో ఆ 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మళ్లీ పాగా వేయొచ్చన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకే దెబ్బకి రెండు పెట్టెలన్నట్లు ఒక్క నిర్ణయంతో కేడర్లో మనోధైర్యం కల్పించడంతో పాటు బీఆర్ఎస్ తీరు బయటపెట్టొచ్చని భావిస్తోంది కాంగ్రెస్. మరి ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.